परम शांति बेहद परिवार आत्मिक सोदरी सोदर को बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत अनंत भाई बैड हैबिट्स नुंडे एला विमुक्ति कावाली विकृत आनंदमु कलिगिंचेटुवंटि चेष्टल नुंडि मानवुडु बयटपड़ाली अंटे एमी साधन चेयाली అనేటువంటి దాని గురించి లైవ్ స్పీచ్ తెలుగు అనువాదం. మీరు ఏదైతే ఇక్కడ మనం కొద్దిగా కర్మ సిద్ధాంతం గురించి కూడా మాట్లాడుకుందాం అంటున్నారు అన్నయ్య. మొన్న టీవీలోను పేపర్స్లోను మీరు ఈ వార్త వినే ఉంటారు. కేరళలో ఒక గర్భిణీతో గర్భంతో ఉన్నటువంటి ఏనుగును వికృతానందం కోసం కొంతమంది దుండుగలు ఏనుగుకి బాంబులు పెట్టినటువంటి పైనాపిల్ని తినిపించారు. అది తింటంతోటే ఏనుగు నోట్లోకి పోయిన తర్వాత అది పేలిపోయింది. ముఖం కడుపు మొత్తం కూడా డ్యామేజ్ అయింది. తన గర్భంలో ఉన్న శిశువుతో సహా అది మరణించింది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మానవత్వం లేని వికృతాత్మలు చేసినటువంటి ఈ కృత్యాలు అసలు వాళ్ళకి కర్మ సిద్ధాంతంకు సంబంధించిన జ్ఞానం లేదు అనే మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఉన్నట్లయితే ఇట్లాంటి పనులు చేయరు కదా. నేను గట్టిగా చెప్తూ ఉన్నాను, ఇలాంటి కర్మలు చేసేవాళ్ళు ఎవరైనా సరే దానికి తగ్గ ఫలితం ఎప్పుడైనా ఎక్కడైనా లభించాల్సిందే. పురాణాలలో చాలా వివరంగా కర్మ సిద్ధాంతం యొక్క సంఘటనలు కథనాలు ఎన్నో రాశారు. ఇవి కథలు కాదు, ఇవన్నీ రియాలిటీ. కర్మ సిద్ధాంతంని మజాగ్గా అనుకోకండి, ఇవన్నీ పరమ సత్యాలు. ఇలాంటి కర్మలు చేసినటువంటి వారు తప్పకుండా ప్రతిఫలం అనుభవించాల్సిందే. ఇంకా ఎవరన్నా చెయ్యాలి అనుకుంటే వారికి తగ్గ ఫలితము ఉంటుంది. చేయటం విషయం వేరు, అసలు సంకల్పం కూడా చేసినా వెంటనే దాని యొక్క రియాక్షను మీకు ప్రతిఫలం అనుభవిస్తూ ఉంటారు. ఇంకొక యాక్సిడెంట్ అహ్మదాబాద్లో ఒక గ్రామంలో జరిగింది. ఒక భార్యాభర్తలు కారులో వెళ్తూ ఉండగా అవుట్ ఆఫ్ కంట్రోల్లో కారు తప్పి పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది. ఆ చెరువు కొంచెం లోతుగా ఉన్న కారణం వల్ల కారు లోపలికి మునిగిపోతూ ఉంది. ఆ డ్రైవరు వాళ్ళు కారులో నుంచి బయటికి వచ్చి కారు పైన కూర్చున్నారు. ఆ బరువుతోటి ఇంకా కారు మునిగిపోవటం జరిగింది. పాపం వారికి ఈత రాదు, అందుకని అది మునిగిపోయింది. నేను అక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ కూడా రక్షించడానికి ముందుకు రాలేదు, ఇంకా పైగా వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. ఇలాగా వాళ్ళ యొక్క మృత్యువు అనేది చాలా భయంకరంగానే బాధాకరంగానూ జరిగిందనే చెప్పవచ్చు. నేను అందరికీ చెప్పేది ఏమిటంటే ఇలాంటి మృత్యువు కర్మ సిద్ధాంతం అనుసారంగానే జరుగుతూ ఉంటుంది. దీనిని యాక్సిడెంటుగా అనుకున్నా ఇంత క్రూరంగా మృత్యువాత పడటం ఎందుకు అని ఆలోచిస్తే ఇది కర్మకు ప్రతిఫలమే అనిపిస్తూ ఉంటుంది. ఏదో సాధారణంగా జరగవచ్చు, మామూలుగా ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. బాధపడుతూ చనిపోవటము అంటే ఇది ఎంత బలీయమైన పాప కర్మకు ప్రతిఫలము అనేది ఆలోచించండి. అంటే కర్మ సిద్ధాంతం ఎవ్వరినీ కూడా వదిలిపెట్టదు.
ఇంకా వికృతంగా ఏనుగు లాంటి సాధు జంతువులను చంపిన వారికి కూడా రిటర్న్ గా వికృతమైనటువంటి మృత్యువు తయారయ్యే ఉంటుంది అని నేను చెప్తున్నాను అంటున్నారు అనంతబై. చాలా మందికి పునర్జన్మ సిద్ధాంతం గురించి నమ్మకం ఉండదు, కర్మ సిద్ధాంతాన్ని కూడా ఒప్పుకోరు. అయినా ఇలాంటి వారు కూడా ఇలా దీని గురించి ప్రచారం చేసిన వాళ్ళకు కూడా మృత్యువు చాలా దారుణంగానే వస్తుంది. ఎందుకంటే ఎంతో మంది బుద్ధి యోగాన్ని చెడగొడుతూ ఆధ్యాత్మిక సత్యమైన జ్ఞానానికి దూరంగా ఉంచుతూ ఉన్నారు, మిస్ గైడెన్స్ చేస్తూ ఉన్నారు, తప్పుడు దోవన యూత్ను కూడా నడిపిస్తూ ఉన్నారు. ఇలా చెప్పి నేను మిమ్మల్ని భయపెడుతున్నాను అనుకోవద్దు, ఇది నా లక్ష్యం కాదు. ఈ విషయం మీ ముందుకు ఎందుకు తీసుకొని వచ్చానంటే పరమ సత్యం యొక్క లోతుల్లోకి వెళ్ళి గ్రహించటం అనేది ఎంతో అవసరము అని. అనేక జన్మల తరువాత అయినా సరే చేసినటువంటి కర్మకు ప్రతిఫలం అనేది అనుభవించాల్సిందే. మీ ఎదురుగా ఏదో ఒకనాడు ఎప్పుడో అప్పుడు తప్పకుండా వస్తుంది, ఇక తప్పదు. కనుక ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే అలా జీవించవచ్చు, ఏది పడితే అలా చెయ్యొచ్చు అనుకుంటే అలాగే జీవిస్తూ చేస్తూ ఉంటే అనుభవించాల్సిన సమయం వచ్చినప్పుడు మీకు తెలియకుండానే రిటర్న్ రిజల్ట్ ఎదురుగా వచ్చినప్పుడు అప్పుడు మీ స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఏ దేవుడు మీకు హెల్ప్ చేయడు, ఏ దయ్యము మీ దగ్గరికి రాదు, ఘోరమైనటువంటి శిక్ష అనుభవించాల్సిందే ఏ వ్యక్తి అయినా సరే. ఇలాంటి సంకల్పాలను కూడా ఆలోచించడం కూడా ఆలోచించకండి, వీటికి దూరంగా ఉండండి. ఏదైతే ఇట్లాంటి ఆలోచన చింతన ముందు మనసులోకి వస్తుంది మనుషులకి, ఎందుకంటే ఈనాటి ప్రపంచం అంతా చెడు వైబ్రేషన్స్, చెడు నెగిటివ్, చెడు సాంగత్యము ఉన్నది. ఈ యొక్క చెడు భావాలు, దుర్గుణాలు అన్నీ కూడా సంస్కారాల రూపంలో మనసు లోపలికి కలిగిస్తూ ఉంటాయి. ఆలోచనలు బుద్ధి నుండి కూడా నిర్ణయించబడుతూ ఉంటూ చేస్తూ ఉంటారు. అంటే మరి ఇలాంటి వాటి నుండి బయటపడాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచన అందరికీ వస్తుంది. మనసుని మరల్చండి, మనసుని పవిత్రంగా శుద్ధంగా చేసుకొని ప్యూరిఫై చేసుకోవాలి. దీనికి ఆధారమే జ్ఞానం. జ్ఞాన బలంతో, జ్ఞానశక్తితోటి, యోగశక్తితోటే వీటిని తొలగించుకోగలుగుతూ ఉంటారు. ఇలాంటివి మొట్టమొదట తొలగించుకోవాలి అంటే మనసు లోపల దృఢ నిశ్చయము, దృఢ ప్రతిజ్ఞ అనేది ఉండాలి. మరి ఆ బాంబు పెట్టి ఏనుగుని చంపాలని ప్లాన్ వేసినటువంటి వాళ్ళకి ఎన్ని రకాలుగా ఆలోచించారు? ఆలోచన ముందు వస్తుంది, తర్వాత ప్రాక్టికల్గా చేయటం జరిగింది కదా. ఇట్లాంటి ఆలోచనలు వారి ప్రతి ఒక్క సెల్ లోకల్ కూడా రికార్డింగ్ అయిపోతుంది. వారు ఆకాశతత్వము, వాయుతత్వంలో కూడా రికార్డింగ్ అయి ఉంటాయి. యాక్షన్ అనుకు రియాక్షన్ తప్పకుండా వస్తూ ఉంటుంది. ప్రతి సెల్లులోనూ నెగిటివ్ను మీరు సరిచేసుకోవాలి. రికార్డింగ్స్ కతం చేసుకోవాలి అంటే ఎంతో మరి జ్ఞాన బలం, దృఢ సంకల్పం, యోగశక్తి ఉండాలి. మీరు పాపం చేసినా పశ్చాత్తాపడినా మీ మానసిక స్థితిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. పశ్చాత్తాపడినంత మాత్రాన కర్మకు ప్రతిక ఫలం లభించదు అనేది ఏమీ ఉండదు. కొద్దిగా పర్సంటేజ్ తగ్గుతుంది అంతే. చేసినందుకు చేసుకున్నంత మహాదేవ చేసింది మరలా అనుభవించాల్సిందే అనే చెప్తూ ఉంటుంది వేదాంతం. మానవుల మనసు లోపల, బుద్ధి లోపల పట్టుకున్నటువంటి ఈ యొక్క ఆవరణలు, నెగిటివ్ సంకల్పాలుని మార్చుకోవాలి అంటే ఎంతంతగా పాజిటివ్గా ఉండాలో దీనికోసం అంతగా ప్రతి సెకండు మీ ఆత్మను, మనసును మేలుకొల్పుకొని చెడు నుండి నేను బయటపడాలి అనే దృఢ ప్రతిజ్ఞ చేస్తే కానీ ఇలాంటి వాటి నుండి మీరు బయటపడలేరు. ఆత్మశక్తిని
పెంచుకోవటానికి ప్రయత్నము చేయాలి. ఆత్మకు బలం వస్తే ఆ శక్తితోటి మీ లోపల నుండి ఈ దుర్గుణాలను బయటికి పంపించగలుగుతూ ఉంటారు. ఆత్మస్వరూపంలోకి వెళ్ళి సంకల్పం చేస్తే తెలియకుండానే మీ లోపల దుర్గుణాలు వెళ్ళిపోతాయి. తపస్సు చేస్తే మీ లోపల పాజిటివ్ సంకల్పాల యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మరి దాని యొక్క ఫలితంగా తపస్సు యొక్క ఫలితంగా నెగిటివ్ ఎనర్జీని సమాప్తం చేసుకోగలుగుతారు. మీ తపస్సు సఫలీభూతం అవుతుంది. మానవుల్లో ఉన్నటువంటి కణ కణంలో ఎన్ని రికార్డింగ్స్ ఎన్ని జన్మల నుండి ఎన్ని యుగాల నుండి ఉన్నాయో కదా, దీన్ని ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తూ ఉంటే ఇంకా అవి ప్రబలిపోతూ ఉంటూ ఉంటాయి. పరమాత్మతోటి కనెక్షన్ కలుపుకుంటూ సంకల్పం చేస్తే తప్పకుండా దీని నుండి విముక్తి అనేది పొందగలుగుతూ ఉంటారు. నెగిటివ్ సంకల్పాలను కర్మ లోపంలోకి తీసుకొని రాకుండా బేహద్ స్టేజ్లోకి మీరు వెళ్ళగలిగితే వాటి నుండి విముక్తి పొందగలుగుతూ ఉంటారు. విషయ వాసన నుండి, మనసులో చెడు కోరికల నుండి ముందు బయటపడాలి. ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, వాట్సాప్ గ్రూపుల్లో చాలామంది యంగ్స్టర్స్ స్టూడెంట్స్ యాడ్ అవుతూ ఉంటారు. వారి లోపల వస్తున్నటువంటి భావాలను మాకు మెసేజ్ రూపంలో తెలుపుతూ ఉన్నారు. చెడు స్వప్నాలు వస్తూ ఉంటాయి, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, మేము వీటి నుండి బయటపడలేకపోతున్నాము, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటూ ఉంటారు. ఎందుకంటే ఈనాటి యువకులు డ్రగ్స్కు అలవాటు పడి, తాగుడుకు అలవాటు పడి అశ్లీల చిత్రాలని పుస్తకాలను మరి చూస్తూ చదవటం మనసుకు బానిసలై మరి చెడు దుర్గుణాలకు ఆధీనమైపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనసుని ఖరాబ్ చేసేస్తూ ఉంటుంది. బయటపడలేక వారిని వారే హింసించుకుంటూ ఉంటూ ఉంటారు, బలహీనులుగా భావిస్తూ ఉంటూ ఉంటారు. అందుకే వాళ్ళ గురించి నేను చెప్తూ ఉన్నాను. మనసులో ఉన్నటువంటి నెగిటివ్ని సత్సాంగత్యంతో, జ్ఞాన బలంతో, ఆధ్యాత్మిక శక్తితో సాధించవచ్చు. ఇవన్నీ సాంగత్య దోషము వల్లే వస్తున్నాయని అందరికీ తెలిసిందే. సత్సాంగత్యం తేలుస్తుంది, కుస్సాంగత్యం ముంచేస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ విధంగా ఫాలో చేస్తే బాగుపడతారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ఏదైతే మీ లోపల దుర్గుణాలను పోగొట్టుకోవాలి అనుకుంటే కొద్ది రోజులు ఒక సంకల్ప దీక్ష తీసుకోండి. ఏదైనా దీక్షలు, అయ్యప్ప దీక్షలు, అమ్మవారి దీక్షలు, ఈ శివుడి దీక్షలు తీసుకోవటం అలవాటే భక్తులకి. మీరు అదే విధంగా బానిసలైనటువంటి ఆత్మలు దృఢ సంకల్పం తీసుకొని నాలోని దుష్కర్మలు, దుర్గుణాలు తొలగిపోవాలి అని సంకల్పం తీసుకొని మీ మనోబలాన్ని పెంచుకోండి. అప్పుడు మీ దగ్గరికి చేరకుండా ఉంటాయి. ఆధ్యాత్మిక సత్సంగత్యం చేస్తూ ఉంటూ అసలు జన్మలేంటి, కర్మలేంటి, కర్మ సిద్ధాంతం ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు మీకు దారి కనపడుతూ ఉంటుంది. మీకు ఆత్మకు శక్తి కూడా, మనసుకి శక్తి కూడా వస్తుంది, మనోబలం పెరుగుతుంది. ఈ ప్రతిజ్ఞానంకు పవర్ కూడా లభిస్తుంది. అప్పుడు నెమ్మది నెమ్మదిగా మీరు కూడా పవర్ఫుల్గా అయిపోతూ ఉంటారు. ఒక్కొక్క మీ యొక్క పవర్ఫుల్ సంకల్పము మిమ్మల్ని ఈ యొక్క దుర్గుణాల నుండి బయటికి తీసుకొస్తుంది. మీ బుద్ధి స్థిరంగా అయిపోతుంది. ప్రతిదానికి మీరు చాలా లోతుగా ఆలోచించగలుగుతూ ఉంటారు. మీ లోపల ఇంకా ఏదైతే విషయ వాసనలు, కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. మీ గురించే మీరు ఆలోచించి ధైర్యంగా ముందుకు అడుగు వేసి సంకల్ప శక్తిని పెంచుకోండి.
మీ సంకల్పంతోటే మీరు బయటపడగలుగుతారు. అంతేకాని భగవంతుడు ఎదురుగా వచ్చి నెత్తి మీద చేయి పెట్టి మరి నేను నీ చెడులంతా తొలగిస్తున్నాను బేట ఈ రోజు నుంచి అని చెప్పరు. ఆయన జ్ఞానం ఇస్తూ ఉన్నారు, మార్గదర్శన చేస్తూ ఉన్నారు, పవర్ ఇస్తూ ఉంటారు. మీ ప్రతిజ్ఞను శక్తిశాలిగా తయారు చేసుకోవటానికి దాని పేపర్ మీద రోజు రాసుకుంటూ ఉండండి. పోయేంత వరకు దాని మీద అటెన్షన్ పెట్టుకొని పురుషార్థం చేయండి. మీరు చేసిన దృఢ సంకల్పం నాకు పవర్ కూడా వస్తూ ఉంది. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని అనుకోండి. కళ్ళు మూసుకొని కూర్చొని యోగం చేస్తే, సంకల్పం చేస్తే అయిపోతుందా అని మీకు అనుమానం రావచ్చు. ఫస్ట్లో మాకు కూడా అలాగే అనిపించేది. కానీ ఎప్పుడైతే దృఢ సంకల్పంతో కూర్చొని యోగం చేస్తూ సాధన చేస్తూ మేము దాన్ని సాధించామో కాబట్టి మీ అందరికీ మేము ఇప్పుడు చెప్పగలుగుతూ ఉన్నాం. భగవంతుడు మనకు జ్ఞానం ఇస్తారు, ఆత్మకు బలాన్ని ఇస్తూ ఉంటారు. దీనితోటి మనం విజ్డమ్ కూడా ఇచ్చారు, ఆలోచన శక్తి కూడా వస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రగతికి మార్గోపదేశం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏవైతే భారత భాగవత గాథలు ఉన్నాయో అవన్నీ కూడా మానవుల కళ్యాణం కోసమే రాయించినవి. అష్టాదశ పురాణాలు మొట్టమొదట బ్రహ్మ యొక్క మొదటి పరార్థంలో చెప్పబడినవి అని అంటూ ఉంటారు. భలే కొంతమంది 400 కోట్ల మిలియన్ల బిలియన్ల సంవత్సరాల పూర్వం అని అన్నా, అప్పుడు సంకల్పంలోనూ, తర్వాత కర్మలోనూ, తర్వాత లిఖితపూర్వకంగా రాయించడం జరిగింది. పత్రాల పైన, వృక్షాల పైన రాయించారు. కలియుగంలో మానవుల యొక్క దుర్బల స్థితి ఎలా ఉంటుందో, దుర్బలత్వం నుండి బయటపడటానికి ఇవి రియల్గా ఉపయోగపడతాయి అని రాయించారు. ఇది వాస్తవము. దీన్ని ఫాలో చేస్తూ ఆచరణ చేస్తే తప్పకుండా మహాపరివర్తన అనేది జరుగుతుంది. మానవుడు చెడు నుండి బయటపడగలుగుతూ ఉండాలి. బేహద్దు శ్రేష్ఠ ఆత్మలైతే బేహద్దు పవర్ఫుల్ ఆత్మలు. వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చొని సంకల్పం చేస్తేనే జరుగుతూ ఉంటాయి. దీన్ని సాధించటం అందరికీ సంభవమే. మా అనుభవమే మీకు ఈరోజు చెప్పటానికి ఇంత ధైర్యం వచ్చింది. ఈ అభ్యాసంలోకి వెళ్ళినప్పుడు పూర్తి నమ్మకం అనేది కూడా కుదురుతుంది ప్రతి ఒక్కరికి. జీవితంలో ధారణ చేసి సంకల్ప శక్తిని ఉపయోగిస్తూ ఉంటే సాధ్యమనేది తప్పకుండా లభిస్తుంది. మానవుడు అనుకుంటే సాధించలేనిది ఏంటి అంటారు కదా. బేహద్దు పిల్లలకి మా బాపు గైడ్ లైన్ ఇస్తూ నడిపిస్తూ ఉన్నారు. మనం కూడా ఎప్పుడైతే వీటిని ధారణ చేస్తూ దుర్గుణాల నుండి బయటపడుతూ పవర్ఫుల్ ఆత్మలుగా అవుతామో, అందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వటానికి యోగ్యులంగా అవుతాము. ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమే. స్వకృషి, స్వపురుషార్థంతో దుర్గుణాల నుండి, నెగిటివ్ ఆలోచన నుండి, కర్మల నుండి విముక్తి పొందగలుగుతారు. ఏదైతే నేను ఇప్పుడు వరకు చెప్పానో దీన్ని తప్పకుండా జీవితంలో ధారణ చేయండి. వీటి నుండి బయటపడ్డన తరువాత ఇతరులకు కూడా మీరు ప్రేరణ ఇవ్వండి. కామెంట్ రూపంలో మాకు తెలపండి. ఈ మాటలన్నీ కూడా సాధారణమైనటువంటి ఆత్మలకు, మొదటిసారిగా ఈ జ్ఞానం వింటున్నటువంటి వాళ్ళకి. ఇక బేహద్దు పిల్లలు ఎవరైతే మరి బేహద్దు బాపుతోటి కనెక్షను, బేహద్దు గ్రూపు ఉన్నారో, ఎన్నో సంవత్సరాల నుంచి బేహద్దు జ్ఞానం వింటూ ఉన్నారో, వారందరూ కూడా విశ్వ మహాపరివర్తన కోసము ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నారు. బేహద్దు పిల్లలు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లలకు కానీ, మీ పిల్లల ఫ్రెండ్స్ కానీ, స్నేహితులకు కానీ, స్టూడెంట్స్కి షేర్ చేయండి. వారు వారి యొక్క చెడు సాంగత్యం నుండి బయటపడి దుర్గుణాలను దూరంగా ఉండగలుగుతారు. బేహద్దు జ్ఞానులు అన్నీ సాధించిన వారే, బేహద్దు పవర్ఫుల్ ఆత్మలే. వీళ్ళ ఆత్మబలం, ఆత్మశక్తి
చాలా తక్కువే ఏమీ లేదు కదా సంకల్పంతోటే విశ్వం మొత్తాన్ని మార్చగలరు ఎవరికైతే ఆత్మ బలము ఆధ్యాత్మిక శక్తి తక్కువ అవుతుందో వాళ్ళు 84 జన్మల్లోకి వెళ్లి తిరుగుతూ లాస్ట్కు ఇంత బలహీనంగా కూడా కావచ్చు మనకు జ్ఞానం ఇచ్చినటువంటి పరమాత్మకు బేహద్ బాపూజీకి మాకి శతకోటి ధన్యవాదాలు బేహద్ పవర్ ఇచ్చి మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు పరం లైట్ లోకి మనల్ని మారుస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క సెకండ్ కూడా బేహద్ పిల్లల న్యూ ఎనర్జీని క్రియేట్ చేసుకొని విశ్వం త్వరత్వరగా పరివర్తన కావాలి అని సంకల్పం చేయండి స్వపరివర్తన తోటే విశ్వ పరివర్తన స్వపరివర్తన అయ్యి శాంపిల్గా అందరి ముందు నిలబడి ఉంటూ ప్రేరణ ఇస్తూ బేహద్ పిల్లలు పురుషార్థం చేస్తూ ఉన్నారు ఇలాంటి బేహద్ పిల్లలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందరూ కూడా మహాపరివర్తన కోసం బేహద్ సంకల్పం చేయండి బేహద్ పరివర్తన అయ్యేదే ఉంది తప్పకుండా జరుగుతుంది అచ్చా పరమ శాంతి నమస్తే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సేవ చేసి ప్రపంచంలో ఉన్న నెగటివ్ను తొలగించాలి అంటే మీరు ఈ వీడియోలను విని ధారణ చేసి అందరి చేత చేయించి పుణ్యం పాజిటివ్ని జమ చేసుకోండి అచ్చా ధన్యవాదాలు నమస్తే పరమ శాంతి బాపూజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బాపూజీ చెప్పేటువంటి అనంతభాయ్ చెప్పేటువంటి బేహద్ మా ఇచ్చేటువంటి సందేశాలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు అన్ని రోజు విని ధారణ చేసి విశ్వ మహాపరివర్తనకు హెల్ప్ చేస్తారు అని ఆశిస్తూ ఉన్నాం నమస్తే పరమ శాంతి బేహద్ పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులు